ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి ఆ కరెంట్ అఫేర్స్ అన్నిటినీ ఇప్పుడు మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పనిసరిగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతరిక్షంలోకి కోతులను పంపనున్న దేశమేది అంతరిక్షంలోకి కోతులను పంపనున్న దేశం చైనా చైనా తాను కొత్తగా నిర్మించుకున్న అంతరిక్ష పరిశోధన కేంద్రం న్యూ తియాంగ్ గాంగ్లో కోతులను పంపి పునరుత్పత్తిపై పరిశోధన చేయాలని యోచిస్తుంది అంతరిక్షంలోకి కోతులను పంపనున్న దేశం ఇది చైనా చైనా తాను కొత్తగా నిర్మించుకున్న అంతరిక్ష పరిశోధన కేంద్రం న్యూ తియాంగ్లో కోతులను పంపి పునరుత్పత్తిపై పరిశోధన చేయాలని యోచిస్తుంది బిడో ఉపగ్రహ నావిగేషన్ సిస్టమ్ను ఏ దేశం ప్రారంభించింది విడో ఉపగ్రహ నావిగేషన్ సిస్టమ్ను ఏ దేశం ప్రారంభించింది చైనా ఇన్ విచ్ స్టేట్ గంగా ఉత్సవ్ నాదీ మహోత్సవ్ హ్యాజ్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ గంగా ఉత్సవ్ నదీ మహోత్సవ్ హ్యాజ్ బీన్ సెలబ్రేటెడ్ న్యూ ఢిల్లీ Which word has been selected as the word of the year 2022 by Collins Dictionary? Which word has been selected as the word of the year 2022 by Collins Dictionary? Permar Cries. Permar is a term that describes an extended period of instability and insecurity, it has been named word of year 2022 by the Collins Dictionary. విచ్ వార్డ్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ది వార్డ్ ఆఫ్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూ బై కోలిన్స్ డిక్షనరీ పెర్మా క్రీసర్ ఏ బీమా కంపెనీ మొట్టమొదటిసారిగా ఉపగ్రహ ఆధారిత ఫామ్ దిగుబడి భీమా పాలసీని ప్రారంభించింది ఏ భీమా కంపెనీ మొట్టమొదటిసారిగా ఉపగ్రహ ఆధారిత ఫామ్ దిగుబడి బీమా పాలసీని ప్రారంభించింది హెచ్డిఎఫ్సి ఎర్గో సూర్యుడి కంటే ఎనిమిది రెట్లు పెద్ద నక్షత్రాని పరిశోధకులు ఇటీవల కనుగొన్నారు సూర్యుడి కంటే ఎనిమిది రెట్లున్న పెద్ద నక్షత్రాన్ని పరిశోధకులు ఇటీవల కనుగొన్నారు యూరోపియన్ ఆబ్జర్వేటరీలోని ఖగోళ శాస్త్రవేత్తలు పదకొండు వేల సంవత్సరాల క్రితం పేలిన సూర్యుడి కంటే ఎనిమిది రెట్లు పెద్ద నక్షత్రాన్ని కనుగొన్నారు కాఫీ టేబుల్ బుక్ను విడుదల చేసిన సంస్థ ఏది కాఫీ టేబుల్ బుక్ను విడుదల చేసిన సంస్థ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ మిషన్ ఏఎం నీతి ఆయోగ్ ఇన్నోవేషన్ యూ కాఫీ టేబుల్ బుక్ యొక్క నాలుగవ ఎడిషన్ ప్రారంభించింది మూడు ఎడిషన్లను గతంలోనూ విడుదల చేయబడ్డాయి మొదటి ఎడిషన్ హెల్త్ కేర్ సెక్టార్పై దృష్టి పెట్టింది రెండవ ఎడిషన్ వ్యవసాయం మరియు అనుబంధాల రంగాలపై మూడవ ఎడిషన్ ట్రాన్స్పోర్ట్ అండ్ మొబిలిటీపై కాఫీ టేబుల్ బుక్ను విడుదల చేసిన సంస్థ ఇది అటల్ ఇన్నోవేషన్ మిషన్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ నీతి ఆయోగ్ ఇన్నోవేషన్ మరియు కాఫీ టేబుల్ బుక్ను నాలుగవ ఎడిషన్ ప్రారంభించింది ఇప్పటికే మూడు ఎడిషన్లను గతంలో విడుదల చేయబడ్డాయి మొదటి ఎడిషన్ హెల్త్ కార్ హెల్త్ కేర్ సెక్టార్పై రెండవది వ్యవసాయం మరియు అనుబంధన రంగాలపై మరియు మూడవది ట్రాన్స్పోర్ట్ అండ్ మొబిలిటీ అనువ్రత పురస్కార్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ టూను ఎవరికి లభించింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి అనువ్రత పురస్కార్ అవార్డు ఎవరికి లభించింది దివంగత మాజీ రాష్ట్రపతి శ్రీ ఏపీజే అబ్దుల్ కలాంకు రాజస్థాన్లోని జై తులసి ఫౌండేషన్గా పేరు పొందిన సోషలిస్టు సేవా సంస్థ ఏటా ప్రజాసేవల్లో అతిత్వంగా పాల్గొనే నాయకులకు ఈ యొక్క అవార్డును సత్కరిస్తుంది రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి అనువ్రత పురస్కార్ అవార్డు ఎవరికి లభించింది దివంగత మాజీ రాష్ట్రపతి శ్రీ ఏపీజే అబ్దుల్ కలాంకు నవంబర్ పదిహేనున పాఠశాలలో కళాశాలలో జనజాతీయ గౌరవ దివస్గా ఎందుకు జరుపుకుంటారు నవంబర్ పదిహేనున పాఠశాలలు మరియు కళాశాలలో జనజాతీయ గౌరవ దివస్గా ఎందుకు జరుపుకుంటారు బిర్సాముండా జన్మదినం సందర్భంగా ఇటీవల జరిగిన ప్రవాసీ భారతీయ దివాస్ సదస్సులో డాక్టర్ మొహమ్మద్ ఇర్ఫాన్ అలీని ముఖ్య అతిథిగా ఎంపిక చేశారు ఆ యొక్క పర్సన్ ఏ దేశానికి అధ్యక్షుడుగా ఉన్నారు ఇటీవల జరిగిన ప్రవాసీ భారతీయ దివాస్ సదస్సులో డాక్టర్ మొహమ్మద్ ఇర్ఫాన్ అలీని ముఖ్య అతిథిగా ఎంపిక చేశారు ఇతను ఏ దేశానికి అధ్యక్షుడుగా ఉన్నారు గయానా దేశానికి ఇస్రో ఏ దేశం సహకారంతో చంద్రునిపై రోవన్ను పంపాలని భారత్ యోచిస్తుంది ఇస్రో ఏ దేశం సహకారంతో చంద్రుడిపై రోవను పంపాలించాలని భారత్ యోచిస్తుంది జపాన్ దేశంతో ఇండోర్ సమీపంలో శీత్లామాతా జలపాతం ఏ నదిపై ఉంది ఇండోర్ సమీపంలో ఉన్న శీత్లామాతా జలపాతం ఏ నదిపై ఉంది చంబల్ నది నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డేను ప్రతి ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు నేషనల్ క్యాన్సర్ అవేర్నెన్స్ డేను ప్రతి ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు సెవెంత్ నవంబర్ స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రెండు వేల ఇరవై రెండు ఎడిషన్ విడుదల చేసిన సంస్థ ఏది స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఎస్ఓఎఫ్ఏ ఎడిషన్ను విడుదల చేసిన సంస్థ ఏది ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్యత సమితి ఆహారం మరియు వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రెండు వేల ఇరవై రెండు ఎడిషన్ను విడుదల చేసింది ఇది ఫ్రెండ్స్ ఈరోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మనం వీడియోలో తెలుసుకున్నాం ఇప్పటి వరకు జరుపుకున్న అన్ని కరెంట్ అఫైర్స్ని ఒక్కసారి క్యుక్ రివిజన్ చేసుకుందాం అంతరిక్షంలోకి కోతులను పంపన్న దేశమేది చైనా విడో ఉపగ్రహ నావిగేషన్ సిస్టమ్ను ఏ దేశం ప్రారంభించింది చైనా ఇన్ విచ్ స్టేట్ గంగా ఉత్సవ్ నదీ మహోత్సవ్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఢిల్లీ విచ్ వార్డ్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ద వార్డ్ ఆఫ్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూ బై కోలీస్ డిక్షనరీ పెరమా క్రిసర్ ఏ భీమా కంపెనీ మొట్టమొదటిసారిగా ఉపగ్రహ ఆధారిత ఫామ్ దిగుబడి భీమా పాలసీని ప్రారంభించింది హెచ్డిఎఫ్సి అగ్రో ఇర్గో సూర్యుడి కంటే ఎనిమిది రెట్లు పెద్దౌన్న నక్షత్రాన్ని ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు యూరోపియన్ అబ్జర్వేటరీలోని ఖగోళ శాస్త్రవేత్తలు పదకొండు వేల సంవత్సరాల క్రితం పేరిన సూర్యుడి కంటే ఎనిమిది రెట్లు పెద్దౌన్న నక్షత్రాన్ని కనుగొన్నారు కాఫీ టేబుల్ బుక్లు విడుదల చేసిన సంస్థ అయితే అటోల్ ఇన్నోవేషన్ మిషన్ అనువ్రత పురస్కార్ అవార్డు రెండు వేల ఇరవై రెండు ఎవరికి లభించింది దివంగత మాజీ రాష్ట్రపతి శ్రీ ఏపీజే అబ్దుల్ కలాంకు నవంబర్ పదిహేనున పాఠశాలలు మరియు కళాశాలలో జనజాతీయ గౌరవ దివస్ను ఎందుకు జరుపుకుంటారు బిర్సా ముండా జన్మదినోత్సవం సందర్భంగా ఇటీవల జరిగిన ప్రవాసీయ భారతీ దివస్ సదస్సులో డాక్టర్ మొహమ్మద్ ఇర్ఫాన్ అలీని ముఖ్య అతిథిగా ఎంపిక చేశారు ఇతను ఏ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నారు గయానా దేశానికి ఇస్రో ఏ దేశం సహకారంతో చంద్రునిపై రోవర్ను పంపాలని భారత్ యోచిస్తుంది జపాన్ ఇండోర్ సమీపంలో శీతలామాల జలపాతం ఏ నదిపై నిర్మించి ఉన్నారు చంబల్ నది నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డేను ప్రతి ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు సెవెంత్ నవంబర్ స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఎడిషన్ను విడుదల చేసిన సంస్థ ఏది ఐక్యరాజ్య సమితి ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ గురించి మనం వీడియోలో తెలుసుకున్నాం వీడియో కొనుక యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా